35 ఎకరాలకు సాగునీటిని అందించే శ్రీకాకుళం మడ్వలస ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురవుతోంది. ప్రాజెక్టు నిండా గుర్రపు డెక్కలతో నిండిపోగా కాల్వలు గేట్లు ఎత్తే మిషన్లు పై కూడా నిర్లక్ష్యం చూపుతున్నారు. దీంతో ప్రాజెక్టుకు ముప్పు వాటిల్ల ప్రమాదం ఉందని ఆ ప్రాంతీయులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి తక్షణమే నిధులు మంజూరు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మడ్డవలస ప్రాజెక్టు చాలా విశిష్టతతో కూడుకుని ఆవేళ 7 కోట్ల రూపాయలతో మంజూరై ప్రారంభించబడి తదుపరి దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో కంప్లీట్ గా దీన్ని నెగ్లెన్స్ చేసి అలా నడుపుతూ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 96లో ముఖ్యమంత్రిగా చేపట్టిన తర్వాత ఈ ప్రాజెక్టు విశిష్టతను తెలుసుకుని ఒకే దఫా 100 కోట్ల రూపాయలు మంజూరు చేసి త్వరితగతిన ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం జరిగింది. జరిగిన తర్వాత ఇప్పుడు రకరకాలుగా ఈ ప్రాజెక్టు అనేకమైన నిరాదరణకు గురై ఈవేళ గుర్రపు డెక్కలు ఇవి కనీసమైన దీని తాలూకా మెయింటెనెన్స్ చేయలేక దీన్నేమో చతికిలబడి ఇంత విశిష్టమైన ఈ 5 మండలాలకు సంబంధించిన ప్రాజెక్టు ఇది. 5 మండలాలకు సంబంధించిన ప్రాజెక్టు ని ఇంత అన్నపూర్ణ లాంటి ప్రాజెక్టు నేమో ఈవేళ ఇంత నిర్వీర్యం నిరాదరణకు గురి కావడం అన్నది చాలా బాధాకరం. ఇది మటుకు మీద మెయిన్ గేట్లు కూడా ప్రధానమైన గేట్లు అవి ఎమర్జెన్సీ గేట్లు అవి కూడా తృప్పు పట్టిపోయి చాలా వాడుకకి ఏమాత్రం పనికిరాని విధంగా అవి కూడా ఉన్నాయి. మరి మెయింటెనెన్స్ కూడా అవి చేయలేదని అనుకుంటున్నాను. కాబట్టి మరి ఇంజనీరింగ్ వారు గాని లేదంటే ప్రభుత్వం వారు గాని కనీసమైన చర్యలు దీనికి తీసుకోకపోవడం వల్ల ఇంకా శిథిలావస్థ చేరే పరిస్థితి ఈ ప్రాజెక్టులో కనిపిస్తుంది. కాబట్టి దీన్ని తక్షణమే ప్రభుత్వం స్పందించి దీనికి నిధులు కేటాయించి ఈ గుర్రపు డెక్కను ముఖ్యంగా గుర్రపు డెక్కని తీసి తద్వారా నీరు పుష్కలంగా అందేటట్టు రైతులకి అందించి 35,000 ఎకరాలు ఆయకట్టు గల ఈ డ్యామ్ని ఈ రిజర్వాయర్ని మళ్లీ పునరుద్ధరించి మళ్లీ సాగులోకి తీసుకురావాలన్న దానికి ప్రజలంతా కోరుకుంటున్నాం. ఇది చాలా బాధాకరమైన విషయము. ఈ ప్రాజెక్టుని ఇట్లా ఈ దుస్థితికి ఈ ప్రభుత్వం కారణంగా కనిపిస్తుంది. వీళ్ళు కనీసమైన ఈ ప్రభుత్వం కనీసం ఈ కనీసం వాళ్ళ స్టాఫ్నైనా కనీసం పంపించి దీన్ని ఏమాత్రం కూడా దీన్ని పరిగణలో తీసుకుని దీన్ని మెయింటెనెన్స్ చేసే పరిస్థితి లేదు. దీన్ని ఇలాగే కొనసాగుతామట్టుగా ఈ 35,000 ఎకరాలు దీని కింద ఉన్న ఆయకట్టుదారులందరూ మరి ఎడారి భూమిగా తయారవుతుందని దీని ముఖంగా